జబర్దస్త్ ద్వారా ప్రతి ఇంట్లో నవ్వుల పువ్వులు పూయించే కమెడియన్ హైపర్ ఆదికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ కంటే ముందే ఆయనకు కరోనా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బుల్లితెర ప్రేక్షకులు విశేషంగా అలరిస్తూ నవ్వులు పూయిస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం కరోనా కోరల్లో చిక్కుకుంది. అందులో నటించే ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మికి కరోనా సోకినట్లు వార్తలు రాగా, తాజాగా హైపర్ ఆది కరోనాకు చిక్కినట్లు తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ కు కరోనా వైరస్ సోకడానికి ముందే హైపర్ ఆది కూడా కోవిడ్ బారిన పడ్డారు అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన ఇప్పటికే కోలుకున్నట్లు సమాచారం. అయితే ఇది కేవలం అనధికారికంగా జరుగుతున్న ప్రచారమే కావడం, ఎవరు దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంపై హైపర్ ఆది ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో మరికొందరికి కూడా ఇలాంటి లక్షణాలు ఉండడంతో షూటింగ్ వాయిదా వేసినట్లు కూడా తెలుస్తుంది. దసరా పండుగ సందర్భంగా ఇటీవల అన్ని టీవీ ఛానళ్లు భారీ కార్యక్రమాలు రూపొందించాయి. కొందరు జబర్దస్త్ ఆర్టిస్టులు అన్ని కార్యక్రమాలు పాల్గొనడంతో టీవీ నటులందరికీ ఇప్పుడు కోవిడ్ భయం పట్టుకుంది. దీంతో జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు ఇతర టీవీ ఛానళ్ల నటులు, టెక్నీషియన్స్ కోవిడ్ టెస్టులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అన్లాక్ లో భాగంగా జూన్ నెల నుంచి టీవీ సీరియళ్లు, ఇతర కార్యక్రమాల షూటింగ్ లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే నవ్యస్వామి, రవికృష్ణ, సింగర్ స్మిత, మాళవిక, సాక్షి, శివ తదితరులు కరోనా బారిన పడ్డారు. తాజాగా హీరో రాజశేఖర్ దంపతులతో పాటు వారి ఇద్దరు కుమార్తెలకి కూడా కరోనా సోకింది. వీరిలో శివాని శివాత్మిక జీవిత కోలుకోగా రాజశేఖర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని, పరిస్థితులు మామూలు స్థితికి చేరుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలో టీవీ నటులు, టెక్నీషియన్లు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.